హలో కామ్రేడ్స్ వెల్కమ్ టు ట్యూట్స్ అండ్ అప్డేట్స్ అమ్ కోస్ ఏపీఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏపీ ఏపీ సెట్పై ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంటిమేట్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే జాయిన్ అయిపోండి ఇక మన టాపిక్లోకి వస్తే ఇప్పుడు చూడబోతున్న కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ యొక్క డేటాను బేస్ చేసుకుని నేను చెప్తున్నాను సో ఒకవేళ ఇందులో ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నట్లయితే ఫ్యూచర్ వీడియోస్లో నేను ఇంటిమేట్ చేస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఒక కేసు ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మేజర్గా సిక్స్ స్టెప్స్ అయితే ఉంటాయి సో ఒక్కొక్క స్టెప్ గురించి ఒక్కొక్కసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ముందుగా స్టెప్ వన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఏపీఏపీ సెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీని కంపల్సరిగా పే చేయాల్సి ఉంటుంది అఫీషియల్ సైట్లో పేమెంట్ కోసం ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది సో ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రాసెసింగ్ ఫీని పే చేయాల్సి ఉంటుంది జనరల్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది మనీ పే చేశాక ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి వస్తుంది దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ టూ స్టేటస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ గైస్ ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మనీ పే చేసి ఉంటారో వారందరికీ నెక్స్ట్ ఏపీ సెట్ వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ను కండక్ట్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ బోత్ మోడ్స్లో కండక్ట్ చేస్తారు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్లైన్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు బికాస్ ఇన్ కేస్ మీరు ఏపీ సెట్కు అప్లై చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే మ్యాక్సిమమ్ మీరు ఇంకా ఆఫ్లైన్లో వెరిఫికేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు అసలు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్లైన్ సెంటర్స్కు వెళ్ళాలా లేదా అనేది ఈ స్టెప్ టూలో తెలుస్తుంది ఇక్కడ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ అని కానీ వచ్చినట్లయితే మీరు ఆఫ్లైన్లో వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ నాట్ ఎలిజిబుల్ అని వస్తే మీరు వాళ్ళు చెప్పిన డేట్స్లో ఆఫ్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఏపీ ఏపీ సెట్లో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ స్టెప్ త్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వన్స్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ ఏపీ సెట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేసి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి జాయినింగ్ ప్రాసెస్ వరకు పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ మల్టిపుల్ టైమ్స్ మనం ఈ పాస్వర్డ్ని యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఫోర్ ఆప్షన్ ఎంట్రీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ కోసం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది పాస్వర్డ్ జనరేట్ చేశాక మీ మొబైల్కు లాగిన్ ఐడి ఎస్ఎంఎస్ వస్తుంది సో ఆ డీటెయిల్స్తో సైన్ఇన్ అయ్యి వెబ్ ఆప్షన్స్లో ప్రిఫర్డ్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ని ఆర్డర్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆప్షన్స్ని సేవ్ చేసుకోవాలి ఫైనల్గా ఒక స్పెసిఫిక్ డేట్ అండ్ టైం ఇస్తారు అంతవరకు మనం కాలేజెస్ని చేంజ్ చేసుకోవచ్చు వన్స్ ఆ టైం కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా మీ ప్రిఫరెన్సెస్ అన్నీ లాక్ అవుతాయి నెక్స్ట్ స్టెప్ ఫైవ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇందాక చెప్పిన ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత టూ ఆర్ త్రీ డేస్కి మీకు ఏ కాలేజీలో సీటు వచ్చింది అనేది అలాట్మెంట్ ఆర్డర్ ద్వారా తెలుస్తుంది ఈ అలాట్మెంట్ ఆర్డర్ని మనం అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ సిక్స్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ రిపోర్టింగ్ అట్ ఇన్స్టిట్యూట్ అలాటెడ్ ఇందాక వచ్చిన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్ అండ్ టైం లోపు ఆ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది సోగైస్ ఇది ఏపీఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రీవియస్ ఇయర్స్ డేటాను బేస్ చేసుకొని ఈ వీడియో చేశాను ఇన్ కేస్ ఇందులో ఏమైనా చేంజెస్ కానీ ఉన్నట్లయితే ఫర్దర్ వీడియోస్లో నేను ఇంటిమేట్ చేస్తాను ఏపీఏపీ సెట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఇంటిమేట్ చేస్తాను అట్ ద సేమ్ టైం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అనేది వితిన్ సెకండ్స్లో అనేది ఇంటిమేట్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెంటనే జాయిన్ అయిపోండి ఓకే కేసు ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టాపిక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఓకే కేసు యశుదకిరణ్ సైనింగ్ అవుట్ బై బాయ్